బాని టాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ ఈజీ చిలకడ దుంప హల్వా ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్, పేరు వింటేనే కొత్తగా ఉంది కదా, అది ఎలా చేయాలో చూసేయండి. దానికన్నా ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా వీడియో చూసినట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. పక్కన గంట సినిమా నొక్కండి, మా నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతాయి ఫ్రెండ్స్. చిలకడ దుంప హల్వా ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం చిలకడ దుంప చక్కెర మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అనేది వాడకూడదు, ఓన్లీ ఘీ వేసుకోవాలి, అంటే నెయ్యి వేసుకోవాలి. మనం చిలకడ దుంప చక్కెర బాగా మిక్స్ చేసాం కదా, అది ఇప్పుడు ఆ నెయ్యిలో వేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని బాగా మగ్గనివ్వాలి, అంటే చక్కెర లైట్గా కరుగుతుంది, అలాగే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. బాగా అది ఇప్పుడు ఏమవ్వాలంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట, అంటే ఆ నెయ్యి ఫ్లేవర్లో మొత్తం కలిసేలా, అంటే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి అంతా కలిసేలా, చిలకడ దుంపకి మొత్తం కలిసేలా మనం మిక్స్ చేసేసుకుందాం. తినడానికి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇది నాకు ఎలా వచ్చింది, థాట్ ఎలా వచ్చిందంటే, మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళంట, మా పెద్దమ్మ వాళ్ళు చిన్నప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు ఇలా చేసుకొని తినేవాళ్ళంట వాళ్ళు. ఫ్రెండ్స్ చిలగడ దుంప అంటే ఏంటి బాగనుకోవచ్చు, దాన్ని ఇంకో పేరు కూడా ఉంది, గెన్సుగడ్డ స్వీట్ పొటాటో, అదే ఫ్రెండ్స్ ఇది. మనకి లైట్గా మనకు చక్కెర కరిగేటప్పుడు లైట్గా స్ప్రెడ్ అవుతుంది బయటికి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి స్ప్రెడ్ అయింది అక్కడక్కడ, నెయ్యి అనేది కొంచెం బయటకు వచ్చేసింది, షుగర్ అనేది కొంచెం కరిగింది. బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. అంటే అది మొత్తం కలసాలి కాబట్టి ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ ఈజీ చిలకడ దుంప హల్వా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్.